హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఫేక్ న్యూస్ బస్టర్. ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఏం తినొచ్చో ఏం తినకూడదో ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే అవి తినొద్దు, ఇవి తినొద్దు, ఇవి తినండి కరోనా పోతుంది, అవి తినొద్దు కరోనా పోతుంది అని చెప్పి చాలా ఫేక్ న్యూసెస్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఒక ఫేక్ న్యూస్ బాగా ట్రోల్ అవుతుంది. అదేంటంటే ఐస్ క్రీమ్స్, శీతల పదార్థాలు అంటే కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటి అంటే ఫ్రిడ్జ్లో ఐటమ్స్ ఇలాంటివి తినటం తాగటం వల్ల కరోనా విపరీతంగా స్ప్రెడ్ అయిపోతుందని చెప్పి ఒక ఫేక్ న్యూస్ బాగా ట్రోల్ అవుతోంది. సో దీని మీద ప్రభుత్వ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో క్లారిటీ ఇచ్చిందనమాట. ఏంటంటే శీతల పదార్థాలు కానీ ఐస్ క్రీమ్స్ కానీ తినటం వల్ల కరోనా స్ప్రెడ్ అవుతుందనే దానికి ఎటువంటి ఆధారాలు లేవని, సో అవి తింటే కరోనా వస్తుందని చెప్పడానికి లేదు, అలానే అవి తిననంత మాత్రాన కరోనా రాదు అని చెప్పడానికి కూడా ఎటువంటి అవకాశం లేదని తేల్చి చెప్పేసింది. సో ఈ ఐస్ క్రీమ్స్ తింటే వస్తుందేమో, శీతల పదార్థాలు తింటే వస్తుందేమో అనే టెన్షన్ ఏం పెట్టుకోవాల్సిన లేదు. అయితే ఇంకో కేసు ఏంటంటే ఈ వైరస్ అనేది కొంచెం గొంతులో కొన్ని గంటల పాటు స్టే చేస్తుంది, తర్వాత మన ఊపిరితిత్తులోకి వెళ్తుంది అనేది కొంతమంది డాక్టర్స్ చెబుతున్నమాట. సో ఈ నేపథ్యంలో మనం కొంచెం హాట్ వాటర్ కానీ లేకపోతే హాట్ ఐటమ్స్ కానీ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ వైరస్ క్రిములు అనేటువంటివి ఏమన్నా గొంతులో ఉన్నట్లయితే ఆ క్రిములు నశించిపోతాయనేది ఒక ఫ్యాక్ట్, అదైతే నిజమే. సో ఆ నేపథ్యంలో మనం హాట్ ఐటమ్స్ తీసుకోవడం మంచిదే, కానీ అట్ ద సేమ్ టైం శీతల పదార్థాలు తిన్నంత మాత్రాన కరోనా స్ప్రెడ్ అవుతుంది అనేది మాత్రం ఫేక్ న్యూసే, కంప్లీట్గా ఫేక్ న్యూస్. సో ఎవరు ప్యానిక్ అవ్వద్దు. లేకపోతే ఇంతకుముందు కూడా ఇంతే, వెల్లుల్లిపాయ తినటం వల్ల కరోనా పోతుందని, అలాగే మిరియాలు ఇవి ఇటువంటివి యూజ్ చేయడం వల్ల అంటే సూప్ లాగా మిరియాలు సూప్ చేసి తాగడం వల్ల కూడా కరోనా పోతుందని చెప్పి కూడా కొన్ని ఫేక్ న్యూస్లు ట్రోల్ అయ్యాయి. యాక్చువల్లీ చూసుకుంటే వెల్లుల్లి మిరియాలు రెండు ఆరోగ్యానికి మంచిదే, అలా సూప్ తాగినా వెల్లుల్లి తిన్నా మంచిదే అన్ని రకాలుగా, కానీ దానివల్ల కరోనా పోతుంది అనేది మాత్రం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. సో హెల్దీవి మనం చేసుకోవడంలో తప్పు లేదు, కరోనా రాకుండా మనం చేయగలిగిన జాగ్రత్తలు మనం చేసుకోవచ్చు, అంతేగాని అవి చేస్తున్నాం కదా ఫుడ్ ఐటమ్స్ వల్ల కంప్లీట్గా కరోనా పోతుందని చెప్పి సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఉండటం, ఈ మాస్కులు లేకుండా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళడం ఇలాంటివి మాత్రం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఓన్లీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మాత్రమే మనం కరోనాని జయించలేం. సో దానికోసం మనం చేయగలిగినంతా మనం చేయాలి. కాబట్టి ఇలా ఐస్ క్రీమ్స్ ఇటువంటి శీతల పదార్థాలు తింటే కరోనా వస్తుందనేది మాత్రం కంప్లీట్గా ఫేక్ న్యూస్.